बासरा ट्रिपल आईटी विद्यार्थुल आंदोलन कोनसागुतुंदी तम समस्यलु परिष्कारमय्ये वरकु आंदोलन कोनसागिस्तामु अंटुन्नारु स्टूडेंट्स मरोवैपु बासरा ट्रिपल आईटी विद्यार्थुल तल्लिदंड्रुल कमिटी समावेशमै विद्यार्थुल समस्यलपै चर्चिंचारु विद्यार्थुल समस्यलु वेंटने परिष्करिंचालि अनि डिमांड चेशारु मरोवैपु चदिवे विद्यार्थुलनु अड्डुकुंटे शोकाज नोटीसुलु इस्तामनि हेच्चरिंचिंदि ट्रिपल आईटी शोकाज नोटीसुल तर्वात कूडा मार्कपोते बर्तरफ चेस्तामनि चेप्पिंदि मेस वालू प्रोवैड अंटे हाइजीनिक क्लीननेस इंका फुड पॉइजन जो वीसी हामी इच्छारन्नमाट अब हामी इस्ते वाल कांट्राक्ट इंका चेंज कावे अन्न दिले भयम कांट्राक्ट चेंजे इंका फाइव डेज सिक्स इंका चेंज टाइम अड़ी टाइम वो मे स्ट्राइक चेंजे इबंधी तिंना दारुणंग फुड मल्ल टू डेस अब फुड पॉइजन अना मंजुट मल्ल सेम फुडर पिल्लल भोजना माने दीक्ष कूर्चुन्नारो తల్లిదండ్రుల మేము కూడా ఈ క్షణం నుండి భోజనం మానేసి వాళ్ళకు మద్దతుగా మేము కూడా దీక్షకు పూనుకుంటున్నామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మా పిల్లలు అడిగిన న్యాయమైన 12 ప్రణామాలతో కూడిన ఏవైతే డిమాండ్స్ పెట్టారో అవి తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి చొరవ తీసుకొని తక్షణమే వాళ్ళు ఈ సమస్యల మీద ఒక నివేదిక ఏసి తక్షణం పరిష్కరించకపోతే మేము సబితా ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర మౌన దీక్షకు కూర్చోడానికి సిద్ధమైనం ఇవాల్సిన టైం ఇచ్చేశాము అయిపోయింది దాని గ్రేస్ పీరియడ్ కూడా 5 డేస్ అయిపోయింది 45 డేస్ అయిపోయింది ఈ రోజుకి 50 డేస్ అండి ఇవాల్సిన టైం అయిపోయింది ఇంకా టైం ఇచ్చేది లేదు ఏదైతే చేయాలో అదే చేసి చూపిస్తాము ఏ రాష్ట్రం బాగుపడాలన్నా ఏ దేశం బాగుపడాలన్నా విద్య వైద్య వైద్యం ముందు ఉండాలి ఈ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం విద్య వైపు ఒక్క అడుగు కూడా వేయట్లేదు ఆ అడుగు వేసేలాగా మేము చేస్తాం మా ఒక్క ట్రిపుల్ ఐటి బాసరే కాదు ప్రభుత్వం విద్య వైపు అడుగులు వేసే విధంగా మేము ధర్నాకి దిగుతాం 24/7 ల్యాబ్ ఇంట్రోడ్యూస్ చేశాము విద్యార్థులకు స్టడీ అవర్స్ ఇంట్రోడ్యూస్ చేశాము రేపటి నుంచి వాళ్ళకు ల్యాబ్ లో వాళ్ళకు వార్డెన్స్ ఇంట్రోడ్యూస్ చేస్తున్నాము అలాగే మెంటార్స్ ఉంటారు ప్రాజెక్ట్ పరంగా చేస్తున్నాం అలాగే ప్లేస్మెంట్ పరంగా ఏం చేయాలని చేస్తున్నాం ఇది ఒక ప్రక్రియ విద్యార్థుల సంక్షేమం మా మొట్టమొదటి ఇది తర్వాత వసతులు దాని తర్వాత క్లాస్ రూమ్ అకాడమిక్ రిఫార్మ్స్ దానికి నిష్ణాతులైన ప్రొఫెసర్స్ అపాయింట్ చేశాము నిన్న కమిటీ ఇచ్చారు విద్యార్థుల తరపున వాళ్ళ బీమా విషయం కానివ్వండి వాళ్ళ ఆరోగ్యం విషయం కానివ్వండి వాళ్ళ భోజన విషయం కానివ్వండి తప్పకుండా మాకున్న పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన మాకున్న ఫండ్స్ లో అన్ని ప్రొవైడ్ చేస్తాం ఎవరి మీదన్న చర్య తీసుకోవాలంటే ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అండ్ లా ఆఫ్ ఎవిడెన్స్ లా ఆఫ్ కాంట్రాక్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్ మనకు ఉంది వాళ్ళతో సెప్టెంబర్ 24 కాంట్రాక్ట్లు అయిపోతాయి అయితే ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని అలెజ్డ్ ఫుడ్ పాయిజనింగ్ ఫుడ్ రిపోర్ట్ రావాలి ల్యాబ్ రిపోర్ట్ రావాలి అలాగే రెండు పోలీస్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పుడు మా తరఫ్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ల్యాబ్ రిపోర్ట్ అన్ని తెచ్చుకోవడానికి అన్ని వచ్చిన తర్వాత ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చాం ఇది ప్రొసీజర్ ఫాలో చేయాలి మా ప్రమేయం లేకుండా నిష్ణాతులతో ఈ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము పెట్టబోతున్నాము వాళ్ళు సజెషన్ చేసినట్టే ఎన్ఐటి వరంగల్ ఐఐటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పెట్టి కమిటీ చేసి